ఈరోజు ఈ సైబరాబాద్ ఈస్ట్ కొత్త కమిషనర్కి ఫస్ట్ కమిషనర్గా బాధ్యత తీసుకోవడం జరిగినాయి. ఇది చాలా పెద్ద ఏరియా, 3,500 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా, దాదాపు 26 లక్షల జనాభా. తర్వాత క్రైమ్ రేట్ కూడా ఎక్కువ ఉంది. లాస్ట్ ఇయర్ అది 17,000 కేసెస్ నమోదైనట్లు ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. 29 లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఉంది. దాంట్లో భువనగిరి డివిజన్లో ఉన్న వలిగొండ అక్కడి నుంచి ఇక్కడ పహాడీ షరీఫ్ దాకా ఆ ఏరియా ఉంది. 3 DCP జోన్ ఉంది. ఒకటి కొత్త జోన్ భువనగిరి జోన్గా ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఉన్న మల్కాజిగిరి జోన్, తర్వాత ఎల్బీనగర్ జోన్, ఈ రెండు. సో ఈ 3 జోన్స్ ఉంటుంది. సో ఈ 3 జోన్తో పాటు తర్వాత ట్రాఫిక్ జోన్స్, తర్వాత సిసిఎస్, ఎస్ఓటి, మన మిగతా ఏఆర్స్ కానీ, సెక్యూరిటీ వింగ్, డాగ్, మౌంటెడ్ పోలీస్, ఇవన్నీ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. ది ఫస్ట్ అది ఛాలెంజ్ ఇది. ఇప్పుడు ప్రస్తుతం హెడ్ క్వార్టర్ ఇక్కడ వేస్ట్ జోన్లో ఉంది. సో ఆ ఈస్ట్ జోన్లో షిఫ్ట్ చేయాలి. దానికి సంబంధించి అక్కడ స్థలానికి స్వీకరించి కొత్త బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేయడం, అదర్వైజ్ ఉన్న పాత బిల్డింగ్లో ఎక్కడైనా ఈ కమిషనరేట్ షిఫ్ట్ చేయడం, సో దానికోసం ప్రయత్నం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేస్తాం. తర్వాత సిబ్బంది, ఇప్పుడు డివిజన్ అయింది 50-50 మాత్ర, సిబ్బంది కొరత కూడా ఉన్నాయి. సో కొన్ని స్ట్రెంగ్త్ కొత్తగా శాంక్షన్ అయింది. సో దానికి సంబంధించి రిక్రూట్మెంట్ అతి త్వరలో చేయాల్సిన ఉంటుంది. సో ఈ రిక్రూట్ అయిన స్ట్రెంత్కి మళ్ళా ట్రైనింగ్ ఇవ్వాలి, అది కూడా ఒకటి ఛాలెంజ్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు క్రైమ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అవుతున్నాయి. సో ఈ చేంజింగ్ క్రైమ్ ప్యాటర్న్లో మన పోలీస్ కూడా దే షుడ్ బి రెడీ టు ఫైట్ దిస్ చేంజ్ దిస్ సినారియో ఆర్ చేంజింగ్ క్రైమ్ ప్యాటర్న్. సో పోలీస్ మన సిబ్బందికి కూడా కాన్స్టెంట్గా కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్ ఇవన్నీ అవసరం ఉంటుంది. గతంలో ఇదే ప్రాంతంలో డీసీపీ లా అండ్ ఆర్డర్ మన సైబరాబాద్ ఫుల్ 1 DCP అప్పుడు 2004లో, అప్పుడు ట్రాఫిక్ కూడా నేను ఇన్ఛార్జ్గా ఉన్నా. తర్వాత మళ్ళీ 2007-08లో అల్వాల్ జోన్ని కొత్త జోన్ 3 డివిజన్ అయిన అప్పుడు అల్వాల్ జోన్ డీసీపీగా పనిచేయడం జరిగినాయి. తర్వాత విజయవాడ ఇన్ఛార్జ్ కమిషనర్, తర్వాత హైదరాబాద్ సిటీలో డీసీపీ సౌత్ జోన్ జాయింట్ కమిషనర్, అడ్మినిస్ట్రేషన్ జాయింట్ కమిషనర్, స్పెషల్ బ్రాంచ్, ఇవన్నీ కమిషనరేట్ సంబంధి నాకు ఈ ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్లీ విల్ టేక్ ఆల్ ద కోఆపరేషన్ ఫ్రమ్ ద గవర్నమెంట్, కోఆపరేషన్ ఫ్రమ్ ద ఆల్ ద అవైలబుల్ స్టాఫ్ విత్ మీ, అండ్ దెన్ విల్ డూ అవర్ బెస్ట్. అట్ ద సేమ్ టైం ప్రజల కోరిక ఈ ఎట్లయినా ఈ సోషల్ మీడియా మధ్యలో కొంచెం హైపర్ యాక్టివ్ అయింది. సో యూజ్ ద సోషల్ మీడియా, బట్ డోంట్ ట్రస్ట్ దట్ ఇట్ ఈస్ 100% పర్ఫెక్ట్ అని. ఈ ఇట్స్ డబుల్ ఏజ్ వెపన్. కొన్ని రూమర్స్ కూడా సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ అవుతున్నాయి, దాని మీద మీరు నమ్మద్దు. మీకు ఏమైనా డౌట్ ఎప్పుడైనా ఏమైనా సందేహాలు ఉంటే ఇమీడియట్లీ మన పోలీస్ కంట్రోల్ రూమ్ కావచ్చు, పోలీస్ స్టేషన్ కావచ్చు, అక్కడ కాంటాక్ట్ చేసి మీరు వెరిఫై చేయండి.